नमस्ते वेलकम टू एबीसी न्यूज़ नीनु रिया मुंदी क्वालिटी बुलेटिनलो हेडलाइंस దళితులను తీవ్రంగా అవమానపర్చిన తోట త్రిమూర్తులను వెంటనే పార్టీ నుండి తొలగించాలి మీడియా సమావేశంలో వెంకటయ్యపాలెం శిరోముండనం దళిత ఐక్య పోరాట వేదిక నాయకులు డిమాండ్ ప్రజలకు అవగాహన కోసమే న్యాయ విజ్ఞాన సదస్సులు మీడియా సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ఎం భవిత ఎస్సీల ఓట్లతో నెగ్గిన ప్రభుత్వం దళితులను తీవ్రంగా అవమానపరిచిన తోట త్రిమూర్తులను వెంటనే పార్టీ నుండి తొలగించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని వెంకటయ్యపాలెం శిరోముండనం దళిత ఐక్య పోరాట వేదిక నాయకులు హెచ్చరించారు తూర్పు గోదావరి జిల్లాలో 1996లో సంచలనం సృష్టించిన వెంకటయ్యపాలెం నలుగురు యువకుల శిరోముండనం కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్న తోట త్రిమూర్తులకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం ఖచ్చితంగా దళితులను అవమానించడమని వారు పేర్కొన్నారు తోట త్రిమూర్తులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మార్తూ కేసు విచారణ జరగకుండా గత 25 సంవత్సరాలుగా అధికార అంటతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు రాజమండ్రి ప్లేస్ క్లబ్ మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ కో కన్వీనర్లు ఇసకపట్ల రాంబాబు రేవు నాగేశ్వరరావు మనోహర్ కన్వీనర్ వెంటపల్లి భీమశంకర మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు తోట త్రిమూర్తులపై ఉన్న కేసును ఎత్తివేయగా దివంగత హైకోర్టు న్యాయవాది బొజ్జ తారకం హైకోర్టులో ప్రభుత్వ జీవోను రద్దు చేయించారన్నారు కోర్టు బాధితుల కుల ధృవీకరణ పత్రాలను మరలా ధృవీకరించి పంపవలసినదిగా సంబంధిత తహసీల్దార్ని ఆదేశించడం జరిగిందని బాధితులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చే సమయానికి బాధితులు క్రిస్టియన్ మతంలోకి మారినట్లుగా ఉన్న రికార్డులను చూసి ఐక్య పోరాట వేదిక దిగ్భ్రాంతికి గురై జరిగిన విషయంపై నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని విచారణ చేయగా బాధితులకు తెలియకుండా అవన్నీ తప్పుడుగా తయారు చేసినట్టుగా జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టులో రుజువులు చూపించామన్నారు డిస్మిస్ అయిన పిటిషన్ను పీపీ ద్వారా హైకోర్టులో అప్పీలు చేయడానికి అందచేయగా సదరు హైకోర్టు పీపీ అప్పీలు చేయడానికి వివిధ రకాల ఒత్తిడిల వలన ఆలస్యం చేయడంతో కండిషన్తో ఈ కేసులను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారని తెలిపారు హైకోర్టు పీపీ ఇన్ టైంలో అప్పీలు చేయకపోవడం ఆ తర్వాత దసరా సెలవులు రావడంతో కేసు నెంబర్ అవ్వకపోవడంతో బాధితులకు అన్యాయం జరిగి నిందితుడు శిక్ష నుండి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా ఐక్య వేదిక అభిప్రాయపడుతుంది సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓట్లేసి గెలిపించిన దళితుల వెంట నిలుస్తారో లేక దళితులను శిరోముండనం చేసిన ముద్దాయి త్రిమూర్తులు వెంట నిలుస్తారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు నేర చరిత్ర భూకుంభకోణాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ ఇవ్వడంతోనే దళిత ద్రోహిగా జగన్ను భావిస్తున్నామని తెలిపారు సమావేశంలో కో కన్వీనర్ నక్క వెంకటరత్నం రాజు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గుండెల్లో పొడిసి పైగా అతనికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి వీల్లేదని నాలుగు రోజులు మన గవర్నర్ గారు ఆఫ్ చేస్తే భార్యను తీసుకెళ్లి నిస్సుగ్గుగా ఇదే జగన్మోహన్ రెడ్డి ఇతని మీద ఉన్న తీవ్రతరమైనటువంటి కేసులు కాదు అది అది ఇచ్చేయచ్చు అన్నాడు ఇటు 9 మండల కేసు ఉన్న వ్యక్తి మీద భూకుంభకాండం చేసిన వ్యక్తి మీద కళ్ళెదురకుండా కనపడుతున్నటువంటి అతను చేస్తున్న దౌర్జన్యాల మీద దళితుల మీద దళితుల యువకుల్ని కనుబొమ్మలు తీసి శిరోముండనం చేసి ఇంత అగాధ్యానికి పాల్పడినటువంటి వ్యక్తి మీద తీవ్రమైన కేసులు లేవంటారు మరి అది జగన్మోహన్ రెడ్డి కనపడ్డది అంటే జగన్మోహన్ రెడ్డి దళితులన్న కాదు దళిత ద్రోహి జరిగిందో ఆ కోర్టు సిబ్బందిని తాత్కాలికంగా డిస్మిస్ చేయడం సస్పెండ్ చేయడం జరిగింది చేసి జడ్జి గారు ఆ సర్టిఫికెట్లు మరలా సంబంధిత ఎంఓ గారికి ఆదేశిస్తే ఆ సర్టిఫికెట్లు ఇచ్చే సమయానికి మరలా వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పేసి ఒక దొంగ నివేదికని మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులో తయారు చేయడం జరిగింది దాన్ని ఐక్య వేదిక ఎదుర్కొని నిజ నిజాన్ని కమిటీ వేసి సబ్ కలెక్టర్ దగ్గర ఈ రుజువులన్నీ మరి చూపిస్తే సబ్ కలెక్టర్ గారు అవి ఫేక్ అని చెప్పేసి వీళ్ళు ఎస్ఎల్ అని చెప్పేసి మరి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఈ సర్టిఫికెట్లు తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమయానికి కోర్టు విచారణ పూర్తయ్యి కేసు ఆర్గ్యుమెంటేజ్కి రావడంతో మరి పిటిషన్ పెట్టి ఆ సర్టిఫికెట్లు కోర్టులో వేస్తే మరి ఆ కోర్టు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది గత నెల 29వ తారీఖు స్థానిక కేఎల్ఎం షాపింగ్ మాల్లో పెళ్లి సందడి చిత్రం హీరో హీరోయిన్లు సందడి చేశారు
ఈ సందర్భంగా హీరో రోషన్ మీడియా తో మాట్లాడారు। గతంలో తన తండ్రి శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి చిత్రం ఘన విజయం సాధించిందని అలాగే తన చిత్రాన్ని కూడా ఘన విజయం అందించాలని కోరారు। షోరూమ్ కు విచ్చేసిన పెళ్లి సందడి టీమ్ ను కేఎల్ఎం సిబ్బంది పుష్పగుచ్చాలిచి అభినందించారు। ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీ లీలా డైరెక్టర్ గౌరీ రోనంకి కేఎల్ఎం మేనేజర్ సురేష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు। राजमंड्री जनल तो इंटराक्ट निजा अंदर इक चूस्त अंदर सिम पिक्चर अंदर की सिम चाल अंड चाल रोजल को वाल अंदर वेलो अंड इंदर वाल उत्साह चूंटे निजा चाल सतोष तो मूड रोज सदर रिलीज अवी अक्टोबर 15 दसरा रोज अंदर तपक चूड़ी ఫస్ట్ ఆల్ పెళ్లి సందడి 3 డేస్ లో రిలీజ్ అవుతుంది। ఆల్్రెడీ ఐ థింక్ ఇక్కడ ఉన్నారందరూ పెళ్లి సందడి మాకు పెళ్లి సందడి చూసారా? సో ఎంత అంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్రేజీ ఫిల్మ్ అండ్ అలాగే అదే టైటిల్ మాత్రం విత్ శ్రీకాంత్ గారు ఇప్పుడు రోషన్ గారు प्रमोशन की मूवी प्रमोशन की राजमंड्री कैसे भाग आनंद अंड रोशन गारिनी सदर वन अंत वालगारे बिगेस्ट हिट अव्वाली मैं फुटे को हीरो गारू आलरे रोशन गारू मैं इंत मु चूसा आ मूवी आये एंत एक्सपीरियस मैं चूसा सो नेवर डाउट अबाउट इट अंड ब्लॉकबस्टर हिट ना। महोत्सव पैन इंडिया आउट रीच कार्यक्रमालैना न्याय विज्ञान सदस्यलु कार्यक्रमालु न्याय सेवा वारोत्सवालु निर्वहिंचडं जरुगुतुंदनि जिल्ला प्रधान न्यायमूर्ति जिल्ला न्याय सेवाधिकार संस्थ अध्यक्षुलु एम सबिता अन्नारु। जिल्ला न्याय सेवाधिकारी संस्थ कार्यालयंलो एर्पाटु चेसिन पात्रिकेल समावेशंलो आमे मात्लाडारु। జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల ప్రకారం ఈ నెల 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకొని పాన్ ఇండియా పేరిట అవుట్రీచ్ కార్యక్రమాలు నవంబర్ 14వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు। జిల్లా వ్యాప్తంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు మండల న్యాయ సేవాధికార సంస్థలు న్యాయ విజ్ఞాన సదస్సులు వివిధ న్యాయ సేవ కార్యక్రమాలు చేపట్టాయన్నారు। అక్టోబర్ 2వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రపంచ అహింస దినంగా ప్రకటించిందని లోకానికి మార్గదర్శకంగా నిలిచిన మన జాతిపిత జన్మదినాన్ని ఏట అహింస దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు। అదే రోజు స్థానిక కేంద్ర కారాగారం నందు మహిళా కారాగారాలను సందర్శించి ఖైదీల యొక్క హక్కులను వివరించి వారి యోగక్షేమాలను తెలుసుకోవడం జరిగిందన్నారు। నవంబర్ 6వ తేదీన అడ్డతీగల గ్రామంలో మరో వైద్య శిబిరం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు। కరోనా 3వ వేవ్ పొంచి ఉందని కావున ప్రజలు గుంపులు గుంపులుగా తిరగరాదన్నారు। భౌతిక దూరాలు పాటిస్తూ మాస్కులు ధరించాలని శానిటైజర్లు వాడాలని ఆమె సూచించారు। జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కే ప్రత్యూష్ కుమార్ మాట్లాడుతూ న్యాయ సేవల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలని ప్రజల నిత్యం ఎదుర్కొనే సమస్యలు లేదా వివాదాలు ఏ రకంగా వాటిని లీగల్ సర్వీసెస్ వారిని సంప్రదించాలన్న దానిపై అవగాహన ఏర్పరచుకోవాలన్నారు। న్యాయం దృష్టిలో అందరూ సమానులేనని న్యాయానికి గొప్ప బీద అన్న తేడా లేదన్నారు। ప్రజా న్యాయ పీఠాలను ఆశ్రయించి అప్పీలని అంతిమ తీర్పును పొందాలన్నారు।
ఎమ్మెల్సీలు మరియు ఎమ్మెల్యేలని న్యాయ సేవ అన్ని చేయమని మాకు ఆదేశం ఇవ్వడం జరిగిందండి. ఇందులో భాగంగా లిటరసీ క్యాంప్స్ మరియు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ రిజాల్వ్ చేయబడుతుందండి. దానికి డిఎల్ఎస్ఏలు మరియు ఎమ్మెల్యేసీ పబ్లిక్ లిటిగెంట్ అందరూ అప్రోచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. ఇదే కాకుండా డిసెంబర్ 11th నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయబడుతుందండి. దీంట్లో సివిల్ క్రిమినల్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ ఎన్ఐ యాక్ట్ కేసెస్ మరియు ఫ్యామిలీ తగాదాలు మరియు ఏ క్రిమినల్ తగాదా అయినా విచ్ ఈజ్ యాజ్ పర్ సెక్షన్ 302 ఐ మీన్ 320 సిఆర్పిసి కింద రిజాల్వ్ చేయబడే షెడ్యూల్ ప్రకారం అన్ని క్రిమినల్ కేసెస్ కూడా రిజాల్వ్ చేయబడుతుందండి. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాం అండి. నమస్తే. మరియు ప్రజలందరూ ఇప్పుడు సెకండ్ వేవ్ బారి నుంచి పడి ప్రశాంతంగా బయటపడి ప్రశాంతంగా ఉన్నాం. సో థర్డ్ వేవ్ రావడానికి కూడా చాలా మటుకు అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ గుంపులు గుంపులుగా తిరగకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. అదే కాకుండా సోషల్ డిస్టెన్సింగ్ మరియు మాస్కులు తప్పకుండా వీలైతే డబుల్ మాస్కింగ్ వేయించుకోవాలి. మరియు చాలామందికి వ్యాక్సినేషన్ అయ్యిందండి, ఇంకా కూడా ఎవరన్నా మిగిలిపోతే మటుకు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలండి. ఫ్రీగా అయితే ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదని నేను ఆశిస్తున్నానండి. అలాగైతే మనం థర్డ్ వేవ్ బారిన పడకుండా ఉండడానికి సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుందండి. నమస్తే. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని బిక్కవోలు మండలం కొంగుదూరు గ్రామంలో సరస్వతి పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని గోపాల రామన్న హైడి వీధిలో ఘనంగా జరుగుతున్న దశమి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి రూపంలో దర్శనమిచ్చారు. కాగా విద్యాదేవత అలంకరణలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు, చండీ హోమంతో పాటు విశేషంగా తరలివచ్చిన విద్యార్థిని విద్యార్థులు సరస్వతి పూజ గౌరవించారు. సరస్వతి పూజ సందర్భంగా పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భూత్వికులు భాస్కర్ శర్మ, రమణ శర్మల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు చిన్నం శ్రీనివాసరెడ్డి, కడి శ్రీనివాసరెడ్డిలు పర్యవేక్షించారు. మంగళవారం విశేషమైన రోజు ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా శరణ నవరాత్రులు, శారదా నవరాత్రులు అని పిలువబడతాయి. ఈ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటంటే శారద అంటే సరస్వతీ దేవి యొక్క ప్రధాన ఆరాధనగా మనం దగ్గర ఆరాధన చేస్తాం. ఏమిటి సరస్వతి అంటే మనోదేవి సరస్వతి మహాదేవిని భాగమైన హీనా పవిత్రేవదు అని వేదం అతను కీర్తిస్తాను. గండేపల్లి మండలం మురారి గ్రామంలో సోమవారం రాత్రి సారా నిర్మూలనకై ప్రజలలో గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మురారి గ్రామంలోని హరిజనపేటలో సారాకి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సమావేశంలో ఎస్ఐ శోభన్ కుమార్ మాట్లాడుతూ మురారి పరిసర ప్రాంతాల్లో దొంగచాటున సారా అమ్మేవారి వివరాలు సేకరించడం జరిగిందని, అదేవిధంగా గతంలో సారా కేసులో పట్టుబడేటువంటి వ్యక్తుల వివరాలను సేకరించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. గ్రామస్తులు మహిళల సహకారంతో సారా అమ్మేవారి ఇళ్లకు వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరైనా అక్రమంగా సారా తయారీకి పాల్పడినా, అమ్మినా, అక్రమ రవాణా జరిపిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగిందన్నారు. అలాగే పెద్దాపురం ఎస్ఈబి అధికారులతో కలిసి మురారి జీడిమామిడి తోటలో సారా తయారు చేసే భట్టిపై దాడి చేయడం జరిగిందన్నారు. అక్కడున్న బెల్ల ఊటను ధ్వంసం చేసి ఎవరు నిర్వహిస్తున్నారో అనే వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. డంప్ని గుర్తించడం జరిగింది, దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి బాధ్యత ఎవరు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి చేయాలని, ఏ పార్టీ వారికైనా సహాయాన్ని అందిస్తానని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
అదే విధంగా వివిధ శాఖల అధికారులతో ముఖ్యంగా త్రాగునీరు సమస్య, హౌసింగ్ విద్యుత్ సమస్యలపై ఆయా శాఖల అధికారులతో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. సమావేశానికి విద్యుత్ శాఖ అధికారులు హాజరు కాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారికి ఇషోకాజ్ నోటీసులు ఇవ్వాలని, ఎవరైనా సరే ప్రజా సమస్యల పరిష్కారానికి హాజరు కాకపోతే ఇటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గండపల్లి మండలం డ్వాక్రా మహిళల లబ్ధిదారులకు రెండవ విడత వైఎస్ఆర్ ఆసరాను అందజేశారు. అదేవిధంగా మహిళలకు ఆసరా పథకం ద్వారా మొత్తం పనిచేసే చెక్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పరమి వెంకట లక్ష్మి, మంగతయ్యారు, బాబు వైస్ ఎంపీపీ కుంచే రాజా, సి డెవలప్మెంట్ డైరెక్టర్ అప్పారావు, కాపు వీరబాబు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, జాస్తి వసంత్, దోమ శ్రీను, ఎంపీటీసీ సర్పంచులు, మండలంలోని అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్నీ కూడా ఇప్పుడు జిల్లా లెవెల్లో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్స్ అందరము జిల్లా లెవెల్లో మాట్లాడచ్చు, కానీ మీ సచివాలయ పరిధిలో, మీ గ్రామ పరిధిలో ఈ 5 బిల్డింగులకి నాయకత్వం వహించాల్సిన బాధ్యత మీది. మీరందరూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా వేరే వేరే విషయాలు వస్తాయి. కొన్ని భూమికి సంబంధించిన ఇష్యూలు వస్తాయి, పేమెంట్కి సంబంధించిన ఇష్యూలు వస్తాయి, లోకల్గా ఇష్యూస్ వస్తాయి. బట్ ఫస్ట్ మీకు అన్నీ తెలియకపోవచ్చు, రోజు ఇదే పనిగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ తెలిస్తే కొత్తగా వచ్చారు కాబట్టి ఎవరైతే ఆఫీషియల్స్ ఉన్నారో ఆ ఆఫీషియల్స్ని మన నియోజకవర్గానికి ఒక వరవడం ఉంది, గతం ఏం జరిగిందని పక్కన పెట్టండి. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళని మన కుటుంబ సభ్యుల్లాగా మనం భావించి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ చేత మనం పనిచేయించుకునే విధంగా ఉండాలి తప్ప, నేను ఎంపీడీసీని, జెడ్పీటీసీని, లేకపోతే ఎంపీపీని, నేను ఎమ్మెల్యేని అని చెప్పేసి వాళ్ళ మీద మన యొక్క ఇబ్బంది పెట్టకుండా, ఫోర్స్ ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉంటే మన పనులు అందంగా లేదు. తాళరేవు మండల సర్పంచుల సమైక్య అధ్యక్షుడిగా సుంకరపాలెం సర్పంచ్ టిల్లాపూడి నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొరంగి సొసైటీ కార్యాలయంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సమైక్య అధ్యక్షుడిని ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టిల్లాపూడి నాగేశ్వరరావును ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, గ్రామ పంచాయతీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. సహిత మేధ దక్షిణ మూర్తి అనుగ్రహ ఈరోజు ఈ యొక్క నాద మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడిగా నన్ను ముందుగా ప్రపోజ్ చేసినటువంటి మన శాసన సభ్యులు శ్రీ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి, అలాగే మరియు మన ఇక్కడికి ఇచ్చేసినటువంటి సర్పంచులందరికీ కూడా పేరు పేరిన నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకున్నాను. అలాగే వేదిక నలకెట్టినటువంటి ఈ ఇక్కడ ఈ సమావేశంలో నన్ను ఎన్నుకున్నటువంటి సర్పంచులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఒక సామాన్య మైనార్టీ కుటుంబంలో ఉన్న నన్ను మీరందరూ కూడా ఎంతో ఒక శాసనసభ్యులు చెప్పారని, అలాగే ఇంకా కొంతమంది నా మీద అభిమానంతో మీరంతా కూడా నన్ను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే సర్పంచ్ అవడమే మా సుందరపాలెం గ్రామంలో ఒక అది చాలా చిన్న విషయం కాదు, మీ అందరికీ తెలుసు. సమస్య అంటూ ఏముండదని నేను అనుకుంటున్నాను, కానీ ఏదైనా సమస్య ఉన్నా కానీ, ఒకవేళ సర్పంచ్ని కానీ 17 గ్రామంలో ఏదైనా సర్పంచ్ ఉన్నా కానీ చిన్న సమస్య ఉన్నా దాన్ని మేమందరం కూడా అక్కడ కూర్చుని చర్చి ఆ మేతాయి కూడా ఇప్పుడు మన అందరు సర్పంచులు నాయకులు అందరి సమస్యల్లో వాటిని కూడా డిసైడ్ చేయాలని వచ్చి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో మిగతా 3 పదవులు ఏంటంటే ప్రెసిడెంట్తో పాటు వైస్ ప్రెసిడెంట్ ఒకటి, ఒకటి ట్రెజరర్, ఇంకోటి జాయింట్ సెక్రటరీ, ఇంకోటి సెక్రటరీ, అంటే వైస్ ప్రెసిడెంట్ ఒకటి, సెక్రటరీ ఒకటి, ట్రెజరర్ ఒకటి, ఈ 3 కూడా మనం ఇప్పుడే మనం నిర్ణయించుకుంటాం. సో ఈ 3 కూడా నిర్ణయించుకున్నప్పుడు మనం ఇక్కడ మండలంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలకి ప్రయత్నం చేస్తూ, అన్ని ఏరియాలకి ప్రయత్నం చేస్తూ సమతూకాన్ని పాటించాలనేది మన ఉద్దేశం. దాని గురించి వాతావరణంలో ఈరోజు అంటే ఇక్కడ ఉన్న 17 పంచాయతీల్లో తాళరేవు మండలం పి మల్లవరంలో వైకాపా రాష్ట్ర సహాయ కార్యదర్శి కురుపుడి శివనారాయణ 55వ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు శివ నారాయణను గజమాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివ నారాయణ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానాన్ని చేశారు. రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, వైకాపా మండల మహిళా అధ్యక్షురాలు రేవు మల్లేశ్వరి నాగేశ్వరరావు, సువర్ణ మట్టపర్తి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. సీతానగరం మండలం రాపాక గ్రామంలో బొమ్మల కొలువులతో అమ్మవారు మహా సరస్వతిగా దర్శనమిచ్చారు. మండల తెలుగు మహిళ చెరుకూరి ఫణికుమారి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు చిన్నారులు అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు. శరణ్ నవరాత్రి మహోత్సవాలు 6వ రోజుకు చేరుకున్న సందర్భంగా బొమ్మల కొలువులతో అలంకరణ చేయడంతో పెద్ద ఎత్తున భక్తులు భవానీలు తరలివచ్చారు. నియోజకవర్గ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరెళ్లు వర్ధిల్లాలని ఈ పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలలో భవానీ మాల వేసిన భవానీలకు తీర్థ ప్రసాదాలు అందచేయడం జరిగింది. వందల సంవత్సరాల నుంచి వస్తున్న పూర్వపు సంప్రదాయాలను కాపాడుకునే విధంగా ఉండాలని ఫణికుమారి మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన్యం శేఖర్, మన్యం సరోజిని, మన్యం నాగ సహస్ర సాయి, చెరుకూరి సాయి రవీంద్ర చౌదరి, సుంకవల్లి కుమారి, సింహాద్రి పద్మ, ఉండవల్లి రామలక్ష్మి, బొల్లి ఉమా వరలక్ష్మి, వేద పండితుడు రమేష్, పలువురు మహిళలు భవానీలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళితులను తీవ్రంగా అవమానపరిచిన తోట త్రిమూర్తులను వెంటనే పార్టీ నుండి తొలగించాలి. మీడియా సమావేశంలో వెంకటాయపాలెం శిరోముండనం దళిత ఐక్య పోరాట వేదిక నాయకులు డిమాండ్. ప్రజలకు అవగాహన కోసమే న్యాయ విజ్ఞాన సదస్సులు. మీడియా సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ఎం బబిత. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.